హాయ్ గైస్, గత లాస్ట్ 1 వీక్ నుంచి మన తెలుగు సినిమాలు అన్ని చోట్ల రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఈవెన్ దో మూవీస్ వస్తున్నప్పటికీ మనం రెస్పాన్సెస్ చెప్పుకోలేక మాట్లాడుకోలేకపోతున్నాం అన్నమాట. సో ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ది ఉమెన్ అవుట్ దర్, అండ్ ఎస్పెషల్లీ హ్యాపీ ఉమెన్స్ డే టు మై మామ్, వైఫ్ అండ్ సిస్టర్. సో ఈ ఉమెన్స్ డే రోజు March 13th రిలీజ్ అవ్వబోయే ఒక యునిక్ మూవీ గురించి, అసలు ఈ మూవీ గురించి ఎంతమందికి తెలుసు, ట్రైలర్ ఎంతమంది చూసారు, అసలు వాట్ ఈస్ దిస్ మూవీ అబౌట్ అనే దాని గురించి ఒకసారి మాట్లాడి, ఒకవేళ ఈ సినిమా గురించి ఇంతవరకు ఎవరికి ఏమీ తెలియకపోతే ఈ వీడియో నుంచైనా ఇలాంటి సినిమా ఒకటి వస్తుంది అని తెలుసుకొని అట్లీస్ట్ ఆ ట్రైలర్ చూసి ఇంప్రెస్ కనుక అయితే థియేటర్కి వెళ్ళి ఈ మూవీ టీమ్ని ఎంకరేజ్ చేస్తారా అని భావిస్తూ మనం ఈ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. అండ్ దిస్ మూవీస్ నేమ్ ఈస్ మధ. యాక్చువల్గా మీరు ఈ పాటికి మధ అనే పేరు వినే ఉండుంటారు, ఎందుకంటే హరీష్ శంకర్ సపోర్ట్ చేస్తున్నారు ఈ మూవీని, అండ్ మొన్నటికి మొన్న టిఎన్ఆర్ గారి ఇంటర్వ్యూ కూడా అయింది, అండ్ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ వాచ్ దట్ ఇంటర్వ్యూ. పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్న ఇంటర్వ్యూ కాదు కాబట్టి నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ మందే చూసుంటారు. అండ్ మధ మూవీ యాక్చువల్గా ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను కూడా చాలా లైట్గా తీసుకున్నాను. ఐఎమ్ రియల్లీ 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 సారీ ఫర్ అండర్ ఎస్టిమేటింగ్ దిస్ మూవీ. యాక్చువల్గా ఇది ఏదో షార్ట్ ఫిల్మ్ అయి ఉంటుందిలే అనుకున్నాను, కానీ ఆ ట్రైలర్ ఒక్కసారి ఫుల్ ఫ్లెజ్డ్గా విత్ సౌండ్ ఎఫెక్ట్ మంచి హెడ్ ఫోన్స్ పెట్టుకొని విన్న తర్వాత ఐ వాజ్ రియల్లీ అమేజ్డ్. అండ్ ఇంటర్నేషనల్లీ అండ్ నేషనల్లీ ఈ సినిమాకి ఇన్ని అవార్డ్స్ వచ్చినాయా, ఇంత క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీనా ఈ మూవీ అని ఐ వాజ్ రియల్లీ అమేజ్డ్ అనమాట. అండ్ ఆ సినిమా కాన్సెప్ట్ కూడా కొంచెం డార్క్గా, కొంచెం ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ లాగా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ట్రైలర్లో. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్కి ఇంప్రెస్ అయ్యి, అసలు ఇలాంటి సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఎవర్రా బాబు, అసలు దిస్ ఈస్ అ న్యూ వేవ్ కదా అన్నట్టు ఆ డైరెక్టర్ గురించి రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ మూవీని తీసింది శ్రీవిద్య బసవ గారు. యాక్చువల్గా మన ఇండస్ట్రీలో ఫీమేల్ డైరెక్టర్స్ రావడం కొంచెం తక్కువ, బట్ వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్గా మంచి కంటెంట్తో చాలా డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలతో వాళ్ళు మన ముందుకు తీసుకొస్తూ ఉంటారు, అండ్ మన ముందుకు వస్తూ ఉంటారు. అండ్ శ్రీవిద్య బసవ గారు కూడా యాక్చువల్గా మధ అనే కాన్సెప్ట్తో మన ముందుకు వస్తున్నారు. అండ్ యాక్చువల్గా ఈ మూవీని ఒక ఫీమేల్ డైరెక్టర్ డైరెక్ట్ చేశారు కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలి, ఆర్ శ్రీవిద్య బసవ గారు ఇంటర్వ్యూస్ లో 3 ఇయర్స్ కష్టపడ్డాం, 4 ఇయర్స్ కష్టపడ్డాం అని చెప్పారు కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి పాయింట్స్ అన్నిటిని పక్కన పెట్టేసి సినిమా ట్రైలర్ చాలా బాగుంది, అండ్ ఆ సినిమా తీసిన టీమ్ కష్టం మనకు ఆ సినిమా ట్రైలర్లో చాలా క్లియర్గా తెలుస్తుంది, అండ్ ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అండ్ ఇలాంటి సినిమాని తీసింది ఒక ఫీమేల్ డైరెక్టర్ కాబట్టి మనం ఈ టీమ్ని మనం ఎంకరేజ్ చేద్దాం, అంతేగాని ఆ ఫీమేల్ డైరెక్టర్ తీశారు కదా ఎంకరేజ్ చేద్దాం అని వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేసి అండర్ మీన్ చేయాలన్న ఉద్దేశం నాకు అసలు లేనేలేదు. బికాస్ ఫీమేల్ డైరెక్టర్స్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ మేల్ డైరెక్టర్స్, అండ్ వాళ్ళు కూడా యునిక్ సినిమాలు, డిఫరెంట్ సినిమాలు తీయగలుగుతారు, తీసి చూపిస్తున్నారు, అండ్ మధ లాంటి సినిమాతో మన ముందుకు వస్తున్నారు. సో ఈ సినిమాని మీరు థియేటర్కి వెళ్ళి చూడండి అని నేను చెప్పదలుచుకోలేదు, ఫస్ట్ ట్రైలర్ చూడండి, అండ్ ఒకవేళ ట్రైలర్ కనుక మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే డెఫినెట్గా ఏ నెట్ఫ్లిక్స్లోనో అమెజాన్లోనో ఈ సినిమా వస్తుందిలే అప్పుడు చూసుకుందామలే అని వెయిట్ చేయకుండా థియేటర్కి వెళ్ళి ఇలాంటి సినిమాల్ని కనుక మనం ఎంకరేజ్ చేస్తే మన శ్రీవిద్య బసవ గారి లాంటి డ్రీమర్స్కి మనం కొంచెం హోప్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్లీ ఆర్ నేషనల్లీ ఇంత క్రిటికల్లీ అక్లైమ్డ్ సినిమాలు మనకి చాలానే వస్తూ ఉంటాయి, కానీ చాలా వరకు సినిమాలు రిలీజ్కి నోచుకో. సో అలాంటి సినిమాలన్నిటికీ కూడా మనం ఆడియన్స్ సైడ్ నుంచి మనం హోప్ ఇచ్చినట్టు ఉంటుంది, ఇండస్ట్రీ నుంచి ఇచ్చే సపోర్ట్ ఇండస్ట్రీ ఎలాగో ఇస్తుంది, బట్ యాజ్ ఆడియన్స్ మనం కూడా ఇలాంటి సినిమాని కొంచెం ఎంకరేజ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వగలిగితే కలెక్షన్స్ ద్వారానో, లేకపోతే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారానో, లేకపోతే రివ్యూస్ ద్వారానో సినిమా బాగుంటే ఇలాంటి సినిమాలు ఇంకా ముందు ముందు మనకి చాలా 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 యునిక్ మూవీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అదనమాట మై మెయిన్ రీజన్ టు టాక్ అబౌట్ మధ మూవీ. అండ్ మధ ట్రైలర్ లింక్ నేను నా వీడియోలో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో ఒకవేళ మీలో ఇంతవరకు ఎవరు మధ ట్రైలర్ కనుక చూడకపోతే డెఫినెట్గా చూడండి. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, శ్రీవిద్య బసవ గారికి ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలి, అండ్ ఇలాంటి సినిమాలు మీరు ఇంకా యునిక్ సినిమాలు డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ తీయాలి, అండ్ మీ నెక్స్ట్ మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు మాత్రం మీరు ఈ సినిమాని రిలీజ్ అవ్వడానికి చేసిన అంత కష్టపడాల్సిన అవసరం లేకుండా నెక్స్ట్ మూవీకి డెఫినెట్గా బయర్స్ కానీ థియేటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ మీ ముందుకు రావాలి అని కోరుకుంటూ ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలి, చిన్న సినిమాలు బతకాలి, అండ్ చిన్న సినిమాల్ని మనమే ఊపిరిచ్చి బతికించాలి అని ఇంకొకసారి కోట్ చేస్తూ మొత్తానికి పీకిన క్లాసు సరిపోద్ది కాబట్టి ఇంకా అంతకన్నా ఎక్కువగా మాట్లాడితే నాకు క్లాసులు పీకుతారు కాబట్టి మధ మూవీ డెఫినెట్గా రిలీజ్ అయితే మాత్రం నేనున్న ఏరియాలో డెఫినెట్గా నేను చూసి ఆ సినిమా గురించి మాట్లాడతాను. అండ్ మీరు ట్రైలర్ చూసి డిసైడ్ చేసుకోండి ఇఫ్ యూ వాంట్ వాచ్ ద మూవీ ఆర్ నాట్.